ఇండియన్ ఫ్యాషన్స్ ఈరోజు మనం చుడి ఫ్యాంట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. చూడండి, దీనికైతే మనకి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్లో వచ్చిన క్లాత్ ఇది, సపరేట్గా ఏం తీసుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే మనకి 2.5 మీటర్స్ పడుతుంది చుడి ఫ్యాంట్కి. ఎవరికైనా కూడా మనం 2 మీటర్స్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఫ్రిల్స్ తక్కువ వస్తాయన్నమాట. ఇప్పుడు 2 మీటర్స్ తోటి మనం ఎలా కట్ చేస్తామో ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఫోల్డింగ్ ఎలా వేసుకుంటున్నామో, ఇది ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్తో ఉంది. చూడండి, ఇప్పుడు ఇదిలా మనం 2 ఫోల్డింగ్స్ వేసాము. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఇప్పుడు ఇది ఇలా క్రాస్గా వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఫ్యాంట్ లాంగ్ ఎంత అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్యాంట్ ఫుల్ లాంగ్ వచ్చేసి 40 ఇంచెస్ వచ్చింది. 40 ఇంచెస్ అంటే మనకి పైన ఒక పట్టి వేస్తాం కదా సపరేట్గా, దానికి ఒక 6 ఇంచెస్ సపరేట్ చేసేయాలి. 6 ఇంచెస్ తీసేస్తే మనకి ఇప్పుడు ఇందులో కావాల్సింది 34 ఇంచెస్. 34 ఇంచెస్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 34 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి మనకి మన ఇష్టం అనమాట, మనకి ఫ్రిల్స్ ఎంత కావాలి, మనకి క్లాత్ను బట్టి పెట్టుకోవాలి. 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 10 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 15 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనం 8 ఇంచెస్ తీసుకుంటున్నాము. మ్యాక్సిమం 10 అయితే మనకి లుక్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి కాల్ లూజ్ చూసుకోవాలి. కాల్ లూజ్ వచ్చేసి మనకి 10.5 ఉంది, అందులో మనం ఇక్కడ ఒక భాగం పెడుతున్నాము. జస్ట్ ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మనం ఇక్కడ కుట్లు పెట్టుకోవాలి. చూడండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను గీస్తున్నాను బాక్స్ లాగా. ఇప్పుడు మనకి ఈ పార్ట్ అంతా కూడా మనకి ఫ్రిల్స్లా వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫ్యాంట్ లాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి పొడుగు పెట్టాం కదా, ఇక్కడ నుంచి అక్కడికి మనం పొడుగు తీసుకున్నాం, లాంగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి సీట్ లూజ్ ఎంత అనేది తీసుకోవాలి. మనకి హిప్ లూజ్ వచ్చేసి 45 ఉంది. మనం ఇక్కడ నుంచి 11.5 అలా తీసుకుంటున్నాము, 45 వచ్చింది కాబట్టి దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనకి కొంచెం అంటే మనకి నార్మల్ ఫ్యాంట్కి అయితే కనుక ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకుంటాము, దీనికి అలా అవసరం ఉండదు. జస్ట్ ఒక 3-4 అలా పెట్టుకుంటే సరిపోద్ది, అంటే మనకి జస్ట్ 3-4 కుచ్చులు వస్తాయి అంతే. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి పెట్టుకోవాలి. నేను ఇది మీకు పేపర్ కటింగ్ వేసి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాము. మనకి ఆల్రెడీ పైన మనం కిస్తా లూజ్ తీసుకుంటాం కదా, అంటే 6 ఇంచెస్ అలా తీసుకుంటాం పైన, పైన పట్టి లూజ్. ఇప్పుడు కిస్తా లూజ్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 దగ్గర మార్క్ చేసుకున్నాం మనం. ఇక్కడ మనకి కాలు మోకాలు లూజ్ అంటే ఇక్కడికి మనకి మోకాలు ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్ ఇక్కడికి వస్తుంది. మనకి మోకాల దగ్గర తీసుకున్న తర్వాత అది మొత్తం 9 ఇంచెస్ వచ్చింది, 18 ఇంచెస్ వచ్చింది. దాంట్లో ఒక భాగం పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా 1 ఇంచ్ 1 ఇంచ్ కానీ కుట్లు పెట్టుకున్నాము. ఇంకా కించెం కింద అనమాట 7.5 తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ ఇలా మనం కుట్లు పెట్టుకున్నాం. ఒకసారి చూడండి,
చూసారు కదా మనం ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం ఒక పీస్ పడుతుంది ఇక్కడ కూడా పడుతుంది చూడండి ఇది 2 లేయర్స్ ఇది 2 లేయర్స్ అంటే ఇక్కడ రెండు పీసులు ఇక్కడ రెండు పీసులు వస్తాయి మనకి సో ఇది కూడా మనం ఎలా వేసుకోవాలి నేను చూపిస్తాను మీకు ఇలా మనకి ఈ ఈ పార్ట్ మాత్రం ఈ చిన్న ముక్క వస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ అలాగే ఇంకొక పీస్ పడుతుంది చూసారు కదా మనకి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇలా పీస్ మనం కట్ చేసుకోవాలి క్లాత్ వేసుకోవాలి ఇక్కడ సపరేట్గా ఈ క్లాత్ వేసుకుంటాము ఇక్కడ వచ్చేసి మనం నడుము పట్టి కట్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి కదా మనకి ఫ్యాంట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ సీట్లు చూద్దాం ఫస్ట్ పై పార్ట్కి మనకు పై నడుము బట్టి వేస్తాం కదా దానికోసం చేసినాం ఇప్పుడు మనకి లాంగ్ వచ్చేసి మనం 6 ఇంచెస్ అనుకున్నాం కదా 6 ఇంచెస్ మనం మైనస్ చేసాము 6 ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ ప్లస్ మళ్ళీ మనకి ఇక్కడ ఫోల్డింగ్ కావాలి సో దానికోసం 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాం మనం మనం ఇక్కడ పైన బొందు పెట్టడం కోసం మనం మడత పెడతాం కదా సో దానికోసం అనమాట ఇప్పుడు ఇది 1.5 ఇంచ్ ఇక్కడ కొంచెం గుట్లు కలిపి సో రెండు కలిపి మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 7.5 వచ్చింది ఇప్పుడు మనకి హిప్ లూస్ చూసుకుందాం ఇక్కడ సో మనకి ఇప్పుడు 45 వచ్చింది కదా 45కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే మనకి 46 అట్లా వస్తుంది సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనకు అసలు వచ్చేసి 11.5 వచ్చింది 11.5 వచ్చింది ప్లస్ మళ్ళీ మనం కొంచెం ఎక్స్ట్రా గుట్లు పెట్టుకుంటున్నాం అన్నమాట చూడండి కొంచెం ఎక్స్ట్రా మనం గుట్లు పెట్టుకుందాం ఇది ఇప్పుడు ఇది కూడా మనకు 4 ఫోల్డింగ్స్ మీద ఉంది మనకి ఇప్పుడు ఇది కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టాం కదా ఇది ఇప్పుడు కట్ చేద్దాం మీరు డైరెక్ట్గా క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు మీకు అర్థం కావాలని చెప్పి నేను ఇలా పేపర్ కట్ చేస్తున్నాను మనకి ఇప్పుడు ఇది 2 పీసెస్ కావాలి
చూసారు కదా మనం ఇప్పుడైతే ఇక్కడ పీసెస్ కట్ చేసేసుకున్నాము. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకి ఎక్సెస్ ఏమైనా ఉంటే ఇలాగ స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఐడియా కోసం ఇక్కడ స్టాప్ చేసుకుందాం స్టాప్లతోటి. చూస్తారు కదా మనం ఇలా స్టాప్ చేసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. మనకి ఇప్పుడు మొత్తం ఇది కాల్ అంతా కూడా కటింగ్ అయిపోయింది. ఇది మనకు నడుము ముక్క అనమాట. ఇది కూడా మనకు కటింగ్ అయిపోయింది. టోటల్గా మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే చుడి ప్యాంట్. మనం బొందు కోసం కూడా ముక్క కట్ చేసేసుకుందాం దీంట్లో నుంచే. సో స్టిచ్చింగ్ ఎలాగ అనేది ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం 4 పీసెస్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని జాయిన్ చేసుకుంటున్నాము. చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. సో చూసారు కదా మనం 4 మొత్తం అంటే 4 పీసెస్ కూడా మనం ఫస్ట్ అయితే జాయిన్ చేసేసుకున్నాము. జాయిన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మిడిల్లో మనం సెంటర్ ఏదైతే బొందు పెడతామో అక్కడ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మనకు నడుము పట్టి పైన 1 ఇంచ్ మనం ఫోల్డ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు అది మనం ఫోల్డ్ చేసేస్తున్నాము. అది కూడా మనకి కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం కింద మొత్తం అటాచ్ చేసేద్దాం. మొత్తం అంటే మనం కట్ చేసిన పీసెస్ ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చూడండి. చూడండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా కట్ చేసాం కదా పీసెస్, మనం జాయిన్ చేసుకోవాల్సిన స్టాప్లర్ చేసుకున్నాము, అవి ఇప్పుడు మనం జాయిన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవడానికి క్లాత్స్ కట్ చేసాం కదా, మనం స్టాప్ చేసాము. సో దాన్ని ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాం అన్నమాట. దీన్ని ఇప్పుడు జాయిన్ చేసేస్తున్నాం ఫస్ట్ వచ్చేసి.
చూసారు కదా మొత్తం మనం జాయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఎక్సెస్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కూడా మనం కట్ చేసేసుకోవాలి, కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా జస్ట్ ఒక పావు ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉంది, అది కట్ చేసేసాము. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మనం పైన పీస్ ఉంటుంది కదా, ఆ పై పీస్కి మొత్తం మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. జస్ట్ మన నేను చెప్పాను కదా ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను, కటింగ్ చేసేటప్పుడు చెప్పాను నేను మీకు జస్ట్ 3 or 4 మాత్రమే వస్తాయి ఫ్రిల్స్ అని చెప్పాను. సో అవి మనం పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాం చూడండి, మొత్తం అరౌండ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఇప్పుడు చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం జస్ట్ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవడమే. అంటే మనకు ఓవర్లాక్ చేస్తున్నాము ప్యాంట్కి, చూసారు కదా ఓవర్లాక్ కూడా చేసేసి మొత్తం సైడ్స్ అయితే ఇప్పుడు కంప్లీట్గా స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. చూసారు కదా మనకి కాల్ దగ్గర జస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం జస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా పెట్టామో, అంటే జస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అట్లాగే పెడతాము, చూడీకి ఎక్కువ పెట్టాం కదా, సో అది మాత్రం పెట్టి స్టిచ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. చూసారు కదా చూడీకి, అంటే మనం ఎక్కడి నుంచి ఎలా అయితే పెట్టామో యాజ్ ఇట్ ఈస్ అలా స్టిచ్ చేస్తున్నాం. మనం ఇలాగే సేమ్ ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ప్యాంట్ అనేది విడిపోకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తొందరలో మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.
మనకు ఫ్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దానికి డోరీ కూడా కుట్టేద్దాము, కంప్లీట్ అయిపోద్ది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా ఫ్యాంట్ కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching.